యూనివర్సిటీ యూనివర్సిటీల్లో ఫీజులు బాధుడు. అడ్డగోలుగా పెంచేసిన రాష్ట్ర సర్కార్ 2400 నుంచి ఏకంగా 14,000 ఎంఏ కోర్సు ఫీజు, ఇంజనీరింగ్ కోర్సుకు 44,000 నుంచి 70,000 పెంచినరు. కొత్త ఫీజులను ప్రకటించిన ఓయూ, కేయూ, జేఎన్టీయు రీఎంబర్స్మెంట్ పెంచకుంటే పేద పిల్లలకు చదువు దూరమే, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టూడెంట్ల ఆందోళన అంటూ భారీ ఎత్తున చేసిన అసలు యాక్చువల్ గా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మన దగ్గర ఉండే. ఈ దొంగకి పేదోడు చదువుకోవద్దు, చదువుకుంటే ప్రశ్నిస్తాడు, వీళ్ళకి చదివే లేకుండా చేస్తే అయిపోతుంది కదా, విద్యాన్ని విద్యను వైద్యాన్ని దూరం చేసి పారేస్తే కథం అయిపోతుంది కదా, రాష్ట్రాన్ని అనారోగ్యం పాలు చేసి మంచం ఎక్కియాలనేటువంటి ఆరోగ్య ఆలోచనతో కేసీఆర్ ఉన్నాడు. కాబట్టి ఈ పరిస్థితి, ఫీజులు ఈ రియంబర్స్మెంట్ పోని పెంచిన దానికి 2400 ఉంటే 14,000 అంట. ఎస్, 2400 నేను కట్టింది కూడా అప్పట్లో. ఇప్పుడు 14,000 ఎంఏ కోర్స్ అంటే ఈ మొనగాడు రియంబర్స్మెంట్ ఇయ్యడు, తల్లిదండ్రులకు ఏమో వ్యవసాయం మీద ఆదాయం లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇక్కడ ఈ నిరుద్యోగికి ఏదైనా కూలినాలు చేసుకొని చేద్దామంటే ఆ పని లేదు. ఇప్పుడు తీరా ఏం చెప్పదలుచుకున్నాడు దీని ద్వారా ఏంటంటే, మీకు చదువు దూరం చేస్తారా, మీరు ఏం చేస్తారు, చదువు బంద్ చేయరు, గొర్రెలు కాసుకోరు, బర్రెలు కాసుకోరు చెప్తున్నాడు. అవి కూడా లేవుగా, అవి కూడా లేవు. ఈ రకంగా ఫీజులు పెంచుకుంటా పోతే 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్. అవి ఇచ్చుడు లేదా, 3 ఏళ్ల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. యూనివర్సిటీల్లో కోర్సుల ఫీజులను రాష్ట్ర సర్కార్ అడ్డగోలుగా పెంచేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ ఫీజులను డబుల్ ట్రిపుల్ చేసింది. గతంలో 2410 ఉన్న ఎంఏ కోర్సు ఏడాది ఫీజును 14,000 పెంచగా 44,000 ఉండే ఇంజనీరింగ్ కోర్సును 70,000 చేసిందట. ఇదే తరహాలో దాదాపు 70 కోర్సుల చదువులను కాస్ట్లీ చేసిందట. కథం ఇంకేం, దేనికోసం అయ్యా, గవర్నమెంట్ యూనివర్సిటీలో గంగల కొట్టించుకున్నట్టు నీకు ఓటేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత పెద్ద పొరపాటు చేసారో చూడరి. ప్రజలారా, ఈ ఓటింగ్ లో మీరు పాల్గొన్నారు, ఈ దొంగ సంగతి చూడరి. ఇదేనా?